దేవుని నామమున అందరికీ శుభములు. మూడవ సామాన్య గురువారము పఠనము. పౌలు హెబ్రీలకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు. సోదరులారా, యేసు మరణము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుటకు మనకు సంపూర్ణ స్వేచ్ఛ కలదు. తన శరీరము అను తెర ద్వారా సజీవమగు ఒక కృత మార్గమును మన కొరకు ఆయన తెరిచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొందియున్నాము. కనుక మనము కలుషలము నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయముతోనూ, స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతోనూ, గట్టి విశ్వాసముతోనూ దేవుని సమీపింతము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపించుకొందుము. మనము ఒకరికి ఒకరము సహాయము పడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమగుట యేసు అలవాటును విడనాడక ప్రభువు దినము సమీపించుచున్నందున ఒకరికి ఒకరము మరింతగా ప్రోత్సహించుకొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును వెదుకుకొనుచు వచ్చడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడివారు ఇట్టివారే. ప్రభువును వెదుకుకొనుచు వచ్చడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చడివారు ఇట్టివారే. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనము వరకు. మరలా ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచునుగాని కొంచెము క్రింద గాని మంచము క్రింద గాని ఉంచడుగదా. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. కనుక వినుటకు వీలున్నవాడు వినునుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికి మరింత ఒసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.